पश्चिम गोदावरी जिला एलूरु नगर में अनधिकारिक कोविड आस्पत्रुलु निर्वहिस्तुन्न मुरलीकृष्ण सूपर स्पेशालिटी आस्पत्रिपै अधिकारुलु दाडुलु निर्वहिंचडंतो इक्कड काकुंडा पलु प्रांतालो अनधिकारिकंगा प्रैवेट ल्याब लो कोविड टेस्टुलु निर्वहिस्तुन्नट्लु अधिकारुल तनिखीलो वेलुगु चूसिंदि। प्रैवेट ल्याब पै मेडिकल रेवेन्यू अधिकारुलु तनिखीलु मोदलुपेट्टारु। ఏలూరు ఆర్ఆర్పేటలోని ప్రభావతి హాస్పిటల్ రోడ్లో రైట్ ల్యాబ్లో కరోనా వైరస్ ర్యాపిడ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు బయటపడింది। ప్రభుత్వ అనుమతులు లేకుండా ర్యాపిడ్ టెస్ట్ నిర్వహిస్తున్న ల్యాబ్ నిర్వాహకులను విచారిస్తున్నారు। ప్రభుత్వానికి చెందిన మెడికల్ ర్యాపిడ్ కిట్లు అక్రమంగా తరలిపోవడంపై అధికారులు విచారణ చేస్తున్నారు। విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ద్వారా యాంటీజెన్ ర్యాపిడ్ కిట్లు రైట్ ల్యాబ్ కి వస్తున్నాయని అధికారులు గుర్తించారు। అదే విధంగా ఇంకా వాడకుండా ఉంచిన 6 కిట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు। ఫలానా వాడు తీసుకొస్తున్నాడు అని అంటారు। ఫలానా వాడికి ఫోన్ చేయమంటే వాడు ఫోన్ చేయు ఇంటాడు వాడు మాట్లాడు అంత మేనేజ్మెంట్ కదండి అందుకని వాళ్ళు వాళ్ళకి మేనేజ్మెంట్ కనుక వాడు ఫోన్ చేస్తాడు వాడు మాట్లాడు నిజం చెప్పాలంటే వీళ్ళేమంటారు మన జిల్లా నుంచి వస్తే మేము ఎక్కడ ఇరుకుంటాం అనుకొని మీ పక్కన ఉన్న విజయవాడ మీద పెడతారు వీళ్ళిద్దరు అదేందని ఇప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర బయట తీసుకొస్తాం ఎందుకంటే మంచిగా అయ్యా అంటే వీడు చెప్పట్లేదు అది నేను కూడా సీజ్ చేసేస్తున్నాను నాకు విజయవాడ నుంచి రెగ్యులర్ గా కిట్లు ఇచ్చేయని వస్తున్నాను రెగ్యులర్ గా ఇస్తారా రెగ్యులర్ గా రొటీన్ కిట్లు ఇస్తారు కదా అదనే ఇస్తారు మరి ఇలా చేయకూడదని మీకు తెలుసు కదా తెలుసారంటే నాకు తెలియదు మా టెక్నీషియన్ అడిగితే నేనైతే 1 మంత్ నుంచి రావట్లేదు ల్యాబ్కి ఓకే మా వాళ్ళు నాకు తెలియకుండా చేస్తున్నారు అది మరి మీరు మీ మిశ్రతలు ఉన్నారు ఇక్కడ ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే ఈ హాస్పిటల్ మీద పలు కంప్లైంట్స్ రావడం జరిగింది ఫ్రమ్ పబ్లిక్ సైడ్ అంటే ఓకే చెప్పండి కంప్లైంట్స్ రావడం జరిగింది అందుకని ఈ హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేద్దామని రాత్రి మేము 8:30కి వచ్చి ఉదయాన్నే 6 గంటల వరకు కూడా డీటెయిల్గా ప్రతిదీ ఇన్స్పెక్ట్ చేయటం జరిగిందన్నమాట। మాకు వచ్చిన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే దే ఆర్ కలెక్టింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ది ఫ్రమ్ ది పేషెంట్స్ 1 లక్ష నుంచి 50,000 నుంచి 2 లక్షలు ఈ విధంగా కలెక్ట్ చేస్తున్నారు మెయిన్ కంప్లైంట్ అది అది దాన్ని పునరుద్ధరించుకొని మేము ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది। అయితేను ఇంకొక మిస్టేక్ పెద్ద మిస్టేక్ ఏమి జరిగిందంటే ఇది ఆరోగ్యశ్రీ హాస్పిటలే కాకపోతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అయినప్పటికీ కోవిడ్-19 పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటే కలెక్టర్ గారి కాడి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పర్మిషన్ ఇవ్వాలి। ఈ హాస్పిటల్లో అలాంటి పర్మిషన్ ఏమీ లేదు లేకుండానే కోవిడ్-19 పేషెంట్స్ని అంటే వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దే ఆర్ జాయినింగ్ ది కోవిడ్-19 పేషెంట్స్ అండ్ కలెక్టింగ్ ది లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ది పేషెంట్స్ దట్ ఈస్ ది మెయిన్ మిస్టేక్ ఆ తర్వాత మేము డీటెయిల్గా డాక్యుమెంటేషన్ అంతా కూడాను మేము వెరిఫై చేయడం జరిగింది। సో మెనీ ల్యాబ్సెస్ని మేము ఐడెంటిఫై చేశాం మేము ఐడెంటిఫై చేశాము ప్రస్తుతానికి అది ఆ తర్వాత ఏంటంటే మేము ఇక్కడ ఉన్న పేషెంట్స్ని షిఫ్ట్ చేసుకుంటున్నాము వేరే చోట రాత్రి 18 మంది పేషెంట్స్ ఉన్నారు ఇప్పుడు 8 మంది డిశ్చార్జ్ అవుతున్నారు 10 మందిని మేము వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకున్నాము షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలన్నది మీకు తెలుసు అంటే రోజుకి 40,000 డిపాజిట్ 1 లక్ష రూపాయలు అది పేపర్ మీద పెట్టింది పేపర్ మీద పెట్టుకుంటే ఎంతో మనకు తెలియదు కదా 8 మంది డిశ్చార్జ్ ఎందుకు చేస్తాం మేడం నెగిటివ్ వచ్చిందా కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేయడానికి హాస్పిటల్ అనుమతులు ఉన్నాయా లేదు చెప్పాను కదా ఇందాక అది చెప్పాను కదా అనుమతి లేకుండా చేయకూడదు కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఇది కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని కోవిడ్-19 పేషెంట్స్ని మేము ట్రీట్మెంట్ చేసుకుంటామని కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని మనకి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అయింది ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో కనుక కోవిడ్-19 పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తే మనకి గవర్నమెంట్ నుంచి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి
ప్రభుత్వానికి సంబంధించిన స్థితులు కూడా ఇంకా దొరికినాయని చెప్పేసి తెలుస్తుంది. గవర్నమెంట్ మన దగ్గర ఉండాల్సిన స్థితి మీద దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. టెస్ట్ కిట్లు అంటే ఏంటంటే ఇంకా అంటే టెస్ట్ కిట్లు వాళ్ళ దగ్గర వీళ్ళు ఆర్డీటీ చేశారు, ఆర్డీటీ చేశారు కానీ అవి ఇంకా ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది మేము ఇంకా చేయలేదండి. మా టైం ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్, మేము అది కూడా మేము బయటికి పెడతాము.